హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డికి కానీ ఎటువంటి పుస్తకాలు చదవాలి, ఎటువంటి పుస్తకాలు చదవకూడదు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, ఇది ఓన్లీ ఫ్రెషర్స్కు మాత్రమే, అంటే ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రిపేర్ కాండి. కొత్తగా ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవుతున్నారో స్టార్ట్ చేశారో వారికి మాత్రం నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. 100% యూస్ఫుల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలా వెబ్సైట్లో కానీ మనకు అర్థమెటిక్ మోస్ట్ యూస్ఫుల్ బుక్ ఏంటంటే మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చూపెడతారు ఫ్రెండ్స్. కానీ మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డీకి కానీ ఇది అవసరం లేదనే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు బ్యాంకింగ్ లెవెల్ కానీ ఇది వేరువేరు లెవెల్స్లో మనకి ఇది అనేది మోస్ట్ యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ బుక్లో కనుక మనం గమనిస్తే 90% అనేది బ్యాంక్ క్వశ్చన్స్తోనే ఉండడం అయితే జరుగుతుంది. ఓన్లీ 10% మనకు రైల్వే క్వశ్చన్స్తో ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ బ్యాంకింగ్ వారికి యూస్ఫుల్గా, ఎక్కువ యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. రైల్వే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రిపేర్ కాండి. ఈ బుక్లో నేను ప్రిపేర్ కావద్దని చెప్పట్లేదు, ఇది బెస్ట్ బుక్. కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు మాత్రం ఈ బుక్ మాత్రం ముట్టకండి, ఎందుకంటే వారు ఖచ్చితంగా డిస్కరేజ్ అయ్యే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుంది. నేను మీరు ఏం బుక్ చదవాలో కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ఎల్ బుక్లో కంప్లీట్గా మనకు ట్రిక్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉండవు. ఈ ఆర్ఎస్ఆర్ఎల్ బుక్లో చాలామందికి అభ్యర్థులకు అర్థం కావు కాబట్టి నేను వేరే బుక్ కొద్దిగా రికమెండ్ చేస్తాను. ఈ వీడియోలో మొత్తం పూర్తి వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది బెస్ట్ బుక్ ఫ్రెండ్స్. ఎవరైతే చదవాలనుకుంటున్నారో చదివితే బెస్ట్. కానీ కొత్తగా ఫ్రెష్ స్కానర్స్ మాత్రం ఈ బుక్ను కొద్దిగా పక్కన పెడితే బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం జిఎస్కు చూసుకుంటే లూసెంట్ అనేది చదువుతారు చాలామంది. లూసెంట్ జీకే మొత్తం టోటల్గా కవర్ చేస్తుంది, బెస్ట్ బుక్ అని చెప్తారు ఫ్రెండ్స్. 100% లూసెంట్ అనేది బెస్ట్ బుక్. కానీ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి కూడా యూజ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి చాలామంది మన తెలుగు రాష్ట్రాల వారికి ఆ బుక్ అనేది కొత్తగా ఎవరైతే కొంటున్నారో వారికి అందులో ఉన్న వర్డ్స్ అనేవి 90% అర్థం కావు, కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. ఎవరైతే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వారు మాత్రం ఆ బుక్ అనేది అసలు తీసుకోకండి. తీసుకుంటే ఏమి యూస్ఫుల్గా ఉండదు. అందులో కొంచెం వర్డ్స్ కానీ ఆ బుక్లో కొంచెం గ్యాప్ ఉండదు, వర్డ్స్ మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉండడం అయితే జరుగుతుంది మీకు చదివేటప్పుడు కూడా. అది దానికి సంబంధించి అందుకే ఆర్ఎస్ అగర్వాల్ బుక్, అలాగే మనకు లూసెంట్ బుక్ అనేది కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి అయితే అది బెస్ట్ అని, బెస్ట్ కాదని నేను చెప్తాను. కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు మరి ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ కానీ అంటే ఫ్రెండ్స్, మనకు ఫాస్ట్ ట్రాక్, మనకు హర్యంట్ నుంచి మనకు ఒక అర్థమెటిక్ బుక్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది, మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈ బుక్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నారో. ఈ బుక్ అనేది మనకు ట్రిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి. మనకు కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు కూడా ఈ బుక్ చూస్తే ఆటోమేటిక్గా అండర్స్టాండ్ కావడం అయితే జరుగుతుంది. దాంట్లో ఉన్న ట్రిక్స్ కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనకు అర్థమయ్యే లెవెల్లోనే ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లో ఉన్నా కూడా మీకు 100% అర్థమవుతుంది. మరి ట్రిక్స్ ఉంటాయి, మరి ప్రీవియస్ పేపర్లో కూడా లేటెస్ట్ మెథడ్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఇది బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు హరిహంట్. ఇదైనా తీసుకోండి, లేకుంటే మనకు కిరణ్ పబ్లికేషన్స్ ఉంటుంది. ఈ రెండు బుక్కుల్లో ఏదో ఒకటి అయితే తీసుకోండి. రెండు బుక్లు మాత్రం తీసుకునే ప్రయత్నం ఇచ్చేయండి, ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు. అలాగే మనకు ఎవరైతే జిఎస్ గురించి అడుగుతున్నారో లూసెంట్ అనేది చదవకండి. లూసెంట్ కాకుండా మన తెలుగులో మనకు హైటెక్ విజయరహస్యం అనేది ఉండడం అయితే జరుగుతుంది బుక్. ఇది బెస్ట్ బుక్. మనకు జనరల్ సైన్స్ అనేది, మనకు జనరల్ అవేర్నెస్ అనేది మ్యాక్సిమం కవర్ చేయడం అయితే జరుగుతుంది. హైటెక్ విజయరహస్యం బుక్ అనేది బెస్ట్ బుక్గా అని చెప్పుకోవచ్చు, అందరికీ అర్థమవుతుంది. హైటెక్ విజయరహస్యం బుక్ అయితే తీసుకోండి, బెస్ట్గా అని చెప్పుకోవచ్చు. ఈ తెలుగులో మనకు జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్కి ప్రిపేర్ కావడానికి ఎన్టీపీసీకి 100% యూస్ కావడం అయితే జరుగుతుంది. గ్రూప్ డీకి కూడా మనకు రీజనింగ్ వచ్చేసి మనకు సపరేట్ బుక్ ఏం అవసరం అయితే లేదు. మనకు రీజనింగ్ గురించి ఏ బుక్ అయితే కొనకండి, టైం వేస్ట్ మరియు డబ్బులు కూడా వేస్ట్. మనకు టెస్ట్ బుక్ యాప్ అనేది ఉండడం జరుగుతుంది, అందులో ఉన్న మోక్ టెస్టులు డైలీ ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఎనఫ్, అంతకంటే మించి ఏం అవసరం లేదు. రీజనింగ్కు ఎటువంటి బుక్ అనేది కొనకండి, టెస్ట్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో 299 రూపీస్ పెడితే మనకు 6 మంత్స్ వ్యాలిడిటీతో మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో ఉన్న మోక్ టెస్టులు కానీ మనకు ప్రీవియస్ పేపర్లు రాసుకుంటూ ఉండండి, మనకు అంతే సరిపోతుంది. ఏమన్నా మీకు సబ్జెక్టు టాపిక్ గురించి తెలియకుంటే మీరు యూట్యూబ్లో దానికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలుసుకొని మీరు అందులో నుంచి ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. రీజనింగ్కి ఎటువంటి బుక్స్ అనేది కొనకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. ఈ వీడియోలో నేను చెప్పిన బుక్స్ మాత్రం చదవండి. ఆల్రెడీ నేను చదవకూడని పుస్తకాలు చెప్పాను కదా,
ఆ బుక్స్ కూడా ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు చదువుకోండి, వారిని అద్దనట్లేదు. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు మాత్రం ఈ బుక్స్ అనేది ఫాలో కండి. ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.